హయత్నగర్ లో కిడ్నాప్ అయిన బి ఫార్మసీ స్టూడెంట్ సోనీకి వైద్య పరీక్షలు పూర్తయ్యాయి. అయితే పేట్ల బురుజు ఆసుపత్రికి బాధితురాలిని తీసుకెళ్లిన విధానం వివాదాస్పదంగా మారింది. కనీసం మహిళా కానిస్టేబుల్ లేకుండా బాధితురాలిని ఓ ప్రైవేట్ వాహనంలో తరలించారు పోలీసులు. కనీసం మర్యాద పాటించకుండా ఆమెను లాక్కెళ్లడంపై విమర్శలు వస్తున్నాయి. పేట్ల బురుజు ఆసుపత్రిలో 4 గంటలు వైద్య పరీక్షలు నిర్వహించారు. ఈ కేసులో పోలీసులపై ఆరోపణలు రావడంతో అంతా గోప్యంగా ఉంచి విచారణ చేస్తున్నారు.